చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా వైసీపీ నేతలు విశాఖలో భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. స్థానిక ఎమ్మెల్యే వాస్పల్ గణేష్ కుమార్ ఆధ్వర్యంలో విశాఖ జగదాంబ నుండి కలెక్టరేట్ ఆఫీస్ వరకు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలతో బైక్ ర్యాలీ నిర్వహించి నిరసన బాట పట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణేష్ మాట్లాడుతూ గూడు నీడ లేని పేద ప్రజలకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్కరికి ఇళ్లు ఉండాలని మంచి ఆలోచన చేసి రాష్ట్రంలోని ప్రతి కుటుంబం గౌరవంగా తలెత్తుకుని జీవించేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి ఒక్కరికి ఇళ్లు అందించే కార్యక్రమాన్ని ప్రారంభించి విజయవంతంగా నిర్మించి పేదలకు అందజేస్తోందన్నారు. అయితే టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పేదలకు ఇళ్ల స్థలాలను శ్మశాన వాటికలో పోల్చడం పేదలను దారుణంగా అగౌరవపరచడమేనన్నారు. ప్రజలు చంద్రబాబు మాటలు నమ్మే పరిస్థితుల్లో లేరని, జగన్మోహన్ రెడ్డి చేస్తున్న సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న తీరు చూసి ఓర్వలేకనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. వైఎస్ఆర్సీపీ అధినేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గత 4 సంవత్సరాలుగా అనేక సంక్షేమ పథకాలు పేదల పట్ల భారతదేశంలో ఇండిపెండెన్స్ వచ్చిన దగ్గర నుండి కూడా ఏ రాష్ట్రం కూడా చేపట్టినటువంటి కార్యక్రమాలని పేదల కోసమే ప్రభుత్వాలు అనేవి నిరూపణ చేసినటువంటి ఒక మగధీరుడు మా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. 31 లక్షల మందికి సెంటు భూమిని కేటాయించి దానిపైన 180,000 రూపాయలు ఇచ్చి 20 టన్నుల మా ఇసుకనిచ్చి ఐరన్ని సిమెంట్ని సబ్సిడీలో ఇచ్చి చక్కనైన గృహాలు నిర్మాణం చేస్తూ ఉంటే కొంతమంది 2 ఫ్లోర్లు కూడా కట్టుకొని సుమారు ఒక 1200 ఎస్ఎఫ్టి వరకు కూడా నిర్మాణం చేసుకుంటా ఉన్నారన్నమాట. కొన్ని ఊర్లు వెలుస్తూ ఉన్నాయి. ఇవన్నీ చూసిన చంద్రబాబు నాయుడు మరి ఇదే కానీ ఈ పద్ధతిలో శాచ్యురేషన్ కానీ జరిగితే రాష్ట్రంలో 1,60,00,000 కుటుంబాలు ఉంటే దాంట్లో ఇప్పటికే 30,00,000 కుటుంబాలకి ఏమో నేరుగా సెంటు భూమి ఇవ్వడం కానీ, రూరల్లో సెంటినర్ భూమి ఇవ్వడం కానీ, జిట్కో హౌసింగ్ ఏమో 150,000 మందికి ఇవ్వడం కానీ, అలాగే మొన్ననే అమరావతిలోనేమో ఒక సామాజిక వాతావరణం తీసుకుని రాలాగా వచ్చేలాగా 51 వేల కుటుంబాలకి నేరుగా ఒక సెంటు భూమి ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా ఓర్వలేక చంద్రబాబు నాయుడు విశాఖపట్నం వేదిక మీద వెందుర్తిలో అంటాడు, సెంటు భూమి మీ సమాధులకు పనిచేస్తుంది, మీ పేదల సమాధికి పనిచేస్తుంది అని చెప్పేసి అంటాడు. ఎంత అహంకారం! సమాధులకు పనిచేస్తుందా? ఒకసారి అన్నావు నీ వయసు పైన పడింది కాబట్టి ఏం మాట్లాడుతున్నావో, నీ మెమరీ లాస్ అయ్యిందేమో, లేదా నీ